Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొత్తుకు ముందే పోరు మొదలు. నాదెండ్లకు టీడీపీ మార్క్ షాక్. ఏపీలో టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్నా ఆ పార్టీ కలవడం పైన ఇంకా స్పష్టత లేదు. బీజేపీ అధికారికంగా నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని టీడీపీ జనసేన పార్టీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో రెండు పార్టీల్లోని ముఖ్య నేతల మధ్య సీట్ల పంచాయతీ మొదలైంది. జనసేనలో నెంబర్ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్ తాను పోటీ చేసే సీటుపై ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ ముఖ్య నేత ఆ సీటు తనదేనని తాను పోటీ చేసే తీరతానని ప్రకటించారు. జనసేనతో పొత్తు అధికారికంగా ప్రకటన చేయలేదు. రెండు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. కలిసి వస్తే బీజేపీ, లేకపోతే ఈ రెండు పార్టీలు వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ నెల 16వ తేదీ నుంచి వారాహ యాత్ర ప్రారంభిస్తున్నారు. పొత్తులు ఖాయమని పవన్ ఇప్పటికే స్పష్టం చేశారు. సెట్ల గురించి చంద్రబాబు పవన్ చర్చిస్తారని చెప్పిన జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తాను వచ్చే ఎన్నికల్లో తెనాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తెనాలని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది తన లక్ష్యంగా ఆయన చెప్పుకొచ్చారు. తాను పోటీ చేయడం ఖాయమని, ఎవరికీ సందేహాలు అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో పొత్తుల్లో భాగంగా తెనాలి సీటు జనసేన నుంచి మనోహర్కు ఖాయమని అందరూ భావించారు. ఇప్పుడు టీడీపీ ముఖ్య నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెనాల నుంచే పోటీ చేస్తారని ప్రకటించారు. అవినీతి చేసిన ప్రతి ఒక్కరి గుండెల్లో నిద్రపోతా ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. తాను పోటీలో లేనని సంతోషిస్తున్న వారందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. తెనాలలో తాను పోటీ లేనని చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. దీని ద్వారా తెనాల నుంచి పోటీ పడుతున్న జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు టీడీపీ షాక్ ఇచ్చినట్లయింది. నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇద్దరూ రెండు పార్టీల్లోనూ ముఖ్య నేతలుగానే ఉన్నారు. ఇద్దరూ ఒకే సీటు కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఇప్పుడు ఇద్దరు నేతల్లో ఒకరికి ప్రత్యామ్నాయ సీటు పైన హామీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాదెండ్ల మనోహర్ కోసం పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబు వద్ద తెనాల సీటు ప్రతిపాదిస్తే చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది. రెండు పార్టీల మధ్య పొత్తు పైన అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటు పైన చర్చ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సమయంలోనే అప్పుడే సీట్లపైన రెండు పార్టీల నుంచి భిన్న ప్రకటనల ద్వారా పంచాయతీ మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే రెండు పార్టీలకు చెందిన నేతలు తమ సీట్ల కోసం పార్టీ నాయకత్వం పైన ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నారు. ఇదే రకమైన పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ మరిన్ని సీట్ల విషయంలో చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో పొత్తులు సీట్ల సర్దుబాటు వ్యవహారం పైన రెండు పార్టీల ఆశావహుల్లో ఉత్కంఠ పెంచుతోంది.